ఓం శాంతి రత్నగర్భ బంగారు పిచ్చుక మరియు విశ్వగురువు అయి ఉన్నటువంటి భారతదేశంలోని ప్రతి పండుగ ఎన్నో రహస్యాలతో ముడిపడినటువంటిది ప్రతిరోజు ఒక్కొక్క పండుగ ఒక నోము వ్రతము ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాము ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే స్వయాన్ని మళ్ళీ ఉమంగ ఉత్సాహాల్లోకి తీసుకొని రావడానికే ఉత్సవాలు కూడా జరుపుకుంటూ ఉంటారు అలాంటి ఉత్సవము చాలా ఎక్కువ ఉత్సాహాన్ని రంగులను వెలుగును దీపాలను తీసుకొని వచ్చేటువంటి పండుగే మనం జరుపుకుంటున్నటువంటి దీపావళి పండుగ ఈ దీపావళి పండుగ మీ అందరికీ కూడా ఆరోగ్యము ఐశ్వర్యము సుఖము శాంతి సంపన్నత అన్నీ మీ జీవితంలో రావాలని ఆశిస్తూ మీ అందరికీ శుభ దీపావళి మరి ఈ పండుగలన్నీ ముఖ్యంగా భారతదేశంలో మనం జరుపుకునేటువంటి పండుగలన్నింటికి కూడా ఏదో ఒక రహస్యంతో కూడినటువంటివి అంటే ముఖ్యంగా ఒకటైతే సామాజికంగా మనందరము కలుస్తాము దీంతో మళ్ళీ అందరితో కలవటం వల్ల శక్తి లేదు హాయిగా అనిపించటము లేదు ఆనందంగా ఉండటం అనిపిస్తూ ఉంటుంది రెండోది ప్రతి పండుగ ప్రకృతితో ముడిపడి ఉంది అంటే మనకు వచ్చేటువంటి దిగుబడులు అనండి లేదు నాటటం అనండి ఏదైనా దాంతో ముడిపడి ఉంటుంది ప్రకృతి మరియు పురుషుడు మమేకమై ఉన్నారు అంటే ఆత్మ మరియు ప్రకృతి అవినాభావ సంబంధము కాబట్టి ప్రకృతిలో వచ్చే మార్పులతో పాటు ఆత్మ మరియు శరీరంలో కూడా మార్పులు వస్తూ ఉన్నాయి అలాంటి ఈ పండుగ దీపావళి పండుగ ఏం మార్పులు జరుగుతున్నాయి అంటే వాస్తవంగా ఈ చలికాలం అనేటువంటిది మొదలవుతుంది ఈ సమయం నుండి అవునా దీపావళి నుంచి చలికాలం మొదలవుతుంది దీపావళి రెండు రోజుల ముందు త్రయోదశి నుండి కూడా చలి కొంచెం ఎక్కువగా అవుతుంది మరి చలి సమయం ఎలాంటిది అని అంటే అందరూ కూడా నిద్రాణావస్థలో వెళ్ళేటువంటి సమయం ఎవరైనా అంటూ ఉంటారు ఏదైనా బెడ్రెస్ తీసుకోవాలి లేదు హాయిగా ఉండాలి అంటే చలికాలం బాగుంటుంది అని అంటారు ఎందుకు అని అంటే వాస్తవంగా ఈ స్థితి ఎలాంటిది అని అంటే అంతరిక్షంలో కొన్ని మార్పులు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి సూర్యుడు మరియు భూమి యొక్క కక్షలు ఏవైతే ఉన్నాయో పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మారేటువంటి సమయము ఈ మార్పుల కారణంగా మానవుడి దేహం పైన మనస్సు పైన కూడా ఎన్నో రకాలైనటువంటి మార్పులు సంభవిస్తాయి అంటే ఒకలాంటి నిద్రాణ అవస్థ హైబర్నేట్ మోడ్లోకి వెళ్ళిపోవడము లేదు ఎలాంటి ఉత్సాహం లేకుండా డల్గా ఉండటము ఇలాంటివి శారీరకంగా జరుగుతూ ఉన్నాయి దీంతో ఎన్నో రకాలైనటువంటి రోగాలు కూడా వచ్చేటువంటి సమయము ఇంకొక రకంగా చూసినట్లయితే మనస్సు కూడా అలాంటి ఒక డల్నెస్ వల్ల ఒక నమ్నెస్ వల్ల డిప్రెషన్స్ అనుకోండి లేదో స్వయం ఆత్మన్యూనత భావంలోకి వెళ్ళిపోవడము ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి ప్రతి పండుగలో మనం ఏవైతే ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు కట్టుబాట్లు భోజన వ్యవస్థలు ఇవన్నీ అలాంటి నిద్రాణ స్థితి నుంచి బయటకు తీసుకొని రావడానికే ఉన్నాయి మరి చలికాలంలో వచ్చేటువంటి ఈ పండుగలో ఆ తర్వాత కార్తీక మాసం కూడా మొదలవుతుంది చాలా చల్లటి గాలులు ఈదురు గాలులు వీస్తూ ఉంటాయి దీపాలు పెట్టాలన్నా కానీ ఆగవు బయట ఇలాంటి సమయం కదా సో ఇది ఏమి మనకు తెలియచేస్తోంది ఇలాంటి నిద్రాణావస్థకు వెళ్ళకుండా వెళ్లకుండా మళ్ళీ మనము ఉత్సాహంలోకి రావడాని కోసం కొన్ని పద్ధతులను మనం చేస్తూ ఉన్నాము చీకటి మాసం కదా కార్తీక మాసం అని అంటేనే చాలా చీకటి మాసము మరి అలాంటి చీకటి నుండి బయటకు రావడానికి స్థూలంగా మనం దీపాలను వెలిగిస్తూ ఉన్నాము అంటే ప్రకాశం అనేటువంటిది నానప్రకాశం అనేటువంటిది ఆత్మలోనే అజ్ఞానంధకారాన్ని బయటకు తీసుకుని రావడాని కోసం చేసేటువంటి ఈ పండుగ రెండవది చాలామంది నగర సంకీర్తనలు కూడా చేస్తూ ఉంటారు ఈ మాసాలలో ఎందుకో తెలుసా వాస్తవంగా నిద్ర ఎక్కువగా పోతారు ఈ చలికాలంలో సో ఉదయం యొక్క సూర్య కిరణాలు కానీ సూర్యుడి యొక్క ఏదైతే సన్ రైజ్ ఉందో సూర్యోదయం ఉందో అది కూడా చూడకుండా ఉంటారు అలా కాకుండా సూర్యుడి యొక్క కిరణాలు మొట్టమొదట మానవ దేహం పైన పడటానికి మన పైన పడటానికి గుర్తుగా అలా సూర్యోదయానికి ముందే వారిని లేపేటువంటి ప్రక్రియగానే ఈ నగర సంకీర్తనలు మరి ఈ పండుగలో అయితే ముఖ్యంగా టపాకాయలు పిలుస్తూ ఉంటారు అంటే శబ్దం చేసే అయినా కానీ అందరినీ లేపడము అనేటువంటిది ముఖ్య ఉద్దేశము దీంతో ఊరంతా మేల్కొనేటువంటిది ఆ నగర సంకీర్తన చేసేప్పుడు సో ఇలాంటి కట్టుబాట్లు ఏవైతే ఉన్నాయో ఆచార వ్యవహారాలు సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ మనల్ని మళ్ళీ మన మూలాల్లోకి తీసుకొని వెళ్తూ ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం కూడా మనం దీపావళి జరుపుకుంటున్నప్పుడు కొన్ని విషయాలను స్పెషల్గా మనసులో పెట్టుకొని చేసినట్లయితే ఈ దీపావళి నిజంగా శుభ దీపావళిగా మార్చుకోవచ్చు మరి దీపావళిలో ముఖ్యంగా కొన్ని రహస్యాలు కూడుకొని ఉన్నాయి మరి కొంతమంది మూడు రోజులు జరుపుకుంటారు కొన్ని కొంతమంది ఐదు రోజులు జరుపుకుంటారు ముఖ్యంగా త్రయోదశి రోజు నుండి అంటే పదమూడవ రోజు నుండి ధన్వంతరి త్రయోదశి అని అనడం జరిగింది ధన్వంతరి ఆయుర్వేదానికి మూల పురుషుడు అందరికీ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ గాడ్ అని అంటూ ఉంటారు అలాంటివన్నీ ఇచ్చేటువంటి అంటే మనస్సుని మరియు శరీరాన్ని బ్యాలెన్స్ చేసి ఆరోగ్యాన్ని ప్రసాదించేదానికి గుర్తుగా ధన్వంతరిని పూజించటం మొదలు పెడతారు మరి పద్నాలుగవ రోజు నరక చతుర్దశి అంటే నరకాసురుడు అనేటువంటి అసురుణ్ణి శ్రీకృష్ణుడి యొక్క సత్యభామ జయించిన దానికి గుర్తుగా వారిని సంహరించిన దానికి గుర్తుగా నరక చతుర్దశిని జరుపుకుంటూ ఉన్నాము మరి నరకాసురుడు ఎవరు చూడండి ఆయన పేరులోనే నరకం అనేటువంటిది ఉంది అసురుడైతే అయితే ఉండనే ఉన్నారు కానీ నరకం కూడా ఉంది అంటే నరకం లాంటి గుణాలు దుఃఖాన్ని ఇచ్చేటువంటి సంస్కారాలు బాధ పెట్టేటువంటి సంస్కారాలు ఉండేటువంటి మానవుడు అలాంటి అసురత్వాలు అసుర గుణాలు ఉండేటువంటి వ్యక్తిని ఎవరు సంహరించారు శ్రీకృష్ణుడి సహాయంతో సత్యభామ సంహరించింది అంటే సత్యత అంటే పరమాత్మ శివ పరమాత్ముడు ఎప్పుడైతే ఈ సృష్టిపైకి అవతరిస్తారో ఆయన సత్య జ్ఞానాన్ని మనందరికీ అందజేస్తూ ఉన్నారు ఆ సత్య జ్ఞానాన్ని కన్యలు మాతల ద్వారా పరమాత్ముడు ఈ సృష్టి పైన వెదజల్లుతూ ఉన్నారు ఎవరైతే ఇవన్నీ తెలుసుకున్నారో వారు వారిలో ఉండేటువంటి అసురీ గుణాలు మరియు ఇతరులలో ఉన్నటువంటి అసురీ గుణాలను సంహరించటాని కోసము ముఖ్యులుగా మారతారు అలాంటి సత్యభామ నరకాసురుణ్ణి వధించటమే నరకాసుర వధ నరక చతుర్దశి మరి పదిహేనవ రోజు ముఖ్యంగా అమావాస్య రోజు దీపావళిని జరుపుకుంటూ ఉన్నాము అమావాస్య అంటేనే చిమ్మ చీకట్లు ఉన్నటువంటి సమయము ఇలాంటి చీకటి రాత్రిలో ఆత్మజ్యోతిని ప్రకాశాన్ని వెలిగించుకోవడానికి కోసము దీపావళి పండుగ దీపావళి దీపము ప్లస్ ఆవళి వరుస అంటే ఒక్క దీపం యొక్క మహత్వం కాదు దీపాల యొక్క వరుసని పేర్చి మనము దాని యొక్క మహత్వాన్ని చెప్తున్నాము అదే దీపావళి అంటే ఒక్క దీపాన్ని ఒక దీపాన్ని వెలిగించి పూర్తి అంటే వరుసలు వరుసలుగా అంటే ఒక్కదాని మహత్వం కాదు ఎన్నో దీపాలను వెలిగించటము అంటే మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి గుణాల యొక్క దీపాలు జ్ఞానం యొక్క దీపము శక్తుల యొక్క దీపము ప్రేమ యొక్క దీపము ఆనందం యొక్క దీపము శాంతి యొక్క దీపము అలా ప్రతి ఒక్కరిలో ఎన్నో గుణాల దీపాలను జాగృతం చేయటము మరి ఆ తర్వాత రోజు నుండి కార్తీక మాసం మొదలవుతుంది అదే మొదటి రోజు బలిపాడ్యమి అంటారు ఇంకా కొంతమంది గోవర్ధన పూజ అని కూడా జరుపుకుంటూ ఉంటారు బలిచక్రవర్తి యొక్క అహంకారాన్ని నాశనం చేసినటువంటి రోజు అని బలిపాడ్యం జరుపుకోవడం జరుగుతుంది కదా మనకు తెలుసు కథలో వామన అవతారంలో ఎలా ఆయన అహంకారంతో ప్రవర్తించినతన్ని సంహరించారు అని అంటే మన లోపలు ఉండేటువంటి దేహాభిమానం యొక్క అహంకారాన్ని తొలగించడానికి గుర్తుగా బలిపాడ్యమి గోవర్ధన పర్వతాన్ని శ్రీకృష్ణుడు ఎత్తిన రోజు అని గోవర్ధన పూజను జరుపుకోవడం జరుగుతుంది మరి ఆ తర్వాత రెండో రోజు ద్వితీయ రోజు మనమందరము కూడా తెలుగు వాళ్ళు భగిని హస్త భోజనము అని అంటారు అదే నార్త్ ఇండియన్స్ భయ్యా దూజని జరుపుకుంటూ ఉంటారు భగిని అంటే సోదరి ఆవిడ చేతి వంటను అన్నయ్య లేదు తమ్ముడు స్వీకరించటము అంటే ఎంతో ప్రేమతో పెట్టినటువంటి భోజనాన్ని అన్నయ్య స్వీకరించడము ఎలా అయితే రక్షాబంధన మహత్వంలో కూడా అన్నయ్య అక్కయ్యకి మహత్వం ఉందో అలా ఇక్కడ కూడా అన్నయ్య చెల్లి లేదు అక్క తమ్ముడు యొక్క మహత్వము మరి పురాణాల ప్రకారంగా యమధర్మరాజు మరియు వారి సోదరి అయినటువంటి యమున వారిద్దరి యొక్క కథను కూడా ఎంతో ప్రాచుర్యంలో మనం వినడం జరుగుతుంది యమున ఇంటికి తన యొక్క అతిథి సత్కారాన్ని తీసుకున్నటువంటి యమధర్మరాజు చాలా సంతోషించి ఆవిడను కొన్ని వరాలు అడిగినట్లయితే అప్పుడు దేవతలు కదా వీరందరూ సో లోక కళ్యాణార్థం వారి యొక్క కోరికలు కూడా ఉంటాయి సో యమున ఏం కోరిందంటే ఈ రోజున ఎవరైతే మా అన్నయ్యలాగా వాళ్ళ చెల్లె లేదు అక్క యొక్క హస్తభోజనాన్ని స్వీకరిస్తారో వారు యమలోకానికి లేదు అకాల మరణానికి చెందకుండా నాకు వరాన్ని ఇవ్వు అని వాళ్ళ అన్నయ్యతో వరాన్ని కోరుకునింది అదే భగినీహస్త భోజనము మరిలా ప్రతి పండుగకు కూడా ఎన్నో రహస్యాలతో కూడినటువంటి పండుగలే మన భారతదేశంలోని పండుగలు మరి లాంటి ఈ పండుగలకి ఇప్పుడు కేవలం భారతదేశంలోనే కాకుండా మొత్తం విశ్వమంతా కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి ప్రతి ఒక్కరూ జరుపుకోవడం మొదలుపెట్టారు మరి కొన్ని పద్ధతులు కూడా మనం చేస్తూ ఉన్నాము కొన్ని సంప్రదాయాలు కూడా ఉన్నాయి ఆచారాలు ఉన్నాయి ఈ పండుగలతో పెట్టుకొని ఒకటి ముఖ్యంగా ఏం చేస్తున్నాము అని అంటే క్లీనింగ్ చేస్తున్నాము మీ ఇండ్లల్లో కూడా మీరందరూ కూడా క్లీన్ చేసుకుని ఉండి ఉండొచ్చు మరి క్లీన్ చేసినప్పుడు కేవలం దులపడము తుడవటము ఊడవటము ఇవి ఒకటే కాదు అనవసరమైన వాటిని అన్నిటినీ కూడా తీసి పడేస్తూ ఉన్నారు మరి దీని రహస్యం ఏంటి బయట ఇంటినైతే క్లీన్ చేస్తూ ఉన్నారు కానీ మనస్సు అనేటువంటి ఇంటిని ఎప్పుడైనా క్లీన్ చేశారా అనవసరమైనటువంటివి చెత్త మరియు పనికి రానటువంటివి గడిచిపోయినటువంటి విషయాలు ఇలాంటి ఎంత చెత్తను లోపల పెట్టుకుని ఉన్నాము మరి నిజంగా దాన్ని క్లీన్ చేసుకున్నట్లయితేనే ఈ స్థూలమైన క్లీనింగ్కి కూడా అర్థము పరమార్థము లేదు అనంటే లోపల క్లీనింగ్ జరగలేదు అనంటే అవే పాత భావాలు పాత సంకల్పాలు అనుమానాలు దుఃఖాలు కష్టాలు కక్షా కార్పణ్యాలతో ఉన్నాను అనంటే దీపావళిలు వస్తాయి వెళ్ళిపోతాయి కానీ నేను మాత్రం నా మనస్సును క్లీన్ చేసుకోకుండా అదే చెత్తతో నింపుకొని ఉంటాను ఎందుకని ఇంత గొప్పతనాన్ని ఇస్తున్నాం క్లీనింగ్కి శుభ్రతకు మనం అంటూ ఉంటాము ఎక్కడైతే స్వచ్ఛత ఉందో అక్కడే లక్ష్మీ నివాసం జరుగుతుంది అని మరి లక్ష్మి ధనదేవి సంపద యొక్క దేవి ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి దేవి అని అంటున్నాము మరి వారు వాసం చేయాలి అని అంటే స్వచ్ఛత అవసరము మరి మానసిక స్వచ్ఛత ఎప్పుడైతే మన దగ్గర ఉందో అప్పుడు అని అంటే కేవలం స్థూలధనమే కాకుండా గుణాల యొక్క లక్షణాలు సులక్షణాల యొక్క దేవి లక్ష్మీదేవి లక్ష్మి అనేటువంటి శబ్దము లక్ష్య అనేటువంటి సంస్కృత ధాతువు నుండి వచ్చింది లక్ష్య అనగా ఒక ఎయిమ్ ఆబ్జెక్టివ్ లేదు లక్షణాలు అని అర్థము మరి మన యొక్క గోల్ ఎప్పుడైతే క్లియర్గా ఉందో లక్ష్యం ఎప్పుడైతే క్లియర్గా ఉందో దాన్ని చేరుకోవడానికి లక్షణాలను ఎప్పుడైతే మన లోపల ధారణ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా సంపద మన నీడలాగా వెంటాడుతుంది అవునా అంటే లక్ష్మీదేవి మన దగ్గరికి వస్తుంది కాబట్టి లక్ష్మి సులక్షణాల దేవి అనేటువంటి లక్ష్మిని ఆహ్వానించాలి దానికోసం మనస్సు మందిరాన్ని క్లీన్ చేసుకోవాలి మీరందరూ కూడా లక్ష్మీదేవిని పెట్టడం మందిరంలో పెడతారు కదా ఇంట్లో కూడా దేవుడి గది ఉంటుంది అక్కడ మందిరంలో పెడతారు మరి ఏ మందిరాన్ని తయారు చేశారు స్థూలమైన మందిరాన్ని క్లీన్ చేశారు ఇంటిని దేవాలయంగా చేసుకున్నారు కానీ వాస్తవంగా దీంతో పాటు మనస్ అనేటువంటి మందిరం కూడా మనం క్లీన్ చేయాలి అలాగే శరీరం అనేటువంటి మందిరాన్ని కూడా క్లీన్గా పెట్టుకోవాలి అనవసరమైనటువంటివి వేస్ట్వి ఎక్స్ట్రా తినడము ఇవన్నీ ఏం చేస్తున్నాయి లోపల టాక్సిన్స్ని ఎక్కువ చేస్తూ ఉన్నాయి కాబట్టి జ్ఞాన జలంతో ఆత్మను శుభ్రంగా చేసుకోవాలి స్థూల జలంతో ఈ శరీరాన్ని కూడా ఒక మందిరంగా చేసుకోవాలి అంటే బయట క్లీన్ చేయాలి లోపల కూడా శరీరం లోపలు కూడా ఏదైతే టాక్సిన్స్ ఉన్నాయో వాటన్నిటిని తీసేయండి దీనికి గుర్తుగా మూడు మందిరాలను మీరు అందరూ తయారు చేసుకోవాలి చేస్తారు కదా ఒకటైతే క్లీనింగ్ అనుకున్నాము రెండోది లక్ష్మిని ఆహ్వానించినప్పుడు మూడు మందిరాలను తయారు చేసుకోవాలి ఇంటిని కూడా మందిరంగా చేసుకోవాలి అలాగే తనువును మనస్సును అప్పుడు మీ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా చక్కగా ఉంటాయి అన్ దానికి గుర్తుగానే మనము స్వీట్స్ను పంచుకుంటూ ఉన్నాము అవునా దీపాలను కూడా ఇచ్చిపుచ్చుకుంటారు దీపావళిలో దీపదానం చేస్తారు అలాగే స్వీట్లను కూడా ఇచ్చిపుచ్చుకుంటూ ఉన్నారు అంటే సంబంధాలలో మాధుర్యతను తీసుకొని వచ్చేదానికి కారణంగా అంటే మనసు నిజంగా ఒక మందిరంలాగా చేసుకున్నట్లయితే తప్పకుండా మన సంబంధాలు మధురంగా ఉంటాయి స్వీట్స్ ఇచ్చిపుచ్చుకుంటున్నాము కానీ స్వీట్ లాంటి మన నేచర్ని అంటే మన స్వభావ సంస్కారాలను మన నడవడికను మన బిహేవియర్ మన యాటిట్యూడ్ మన సంకల్పాలను నిజంగా స్వీట్గా చేసుకున్నానా ఆ స్వీట్ని ఎప్పుడైతే ఇచ్చిపుచ్చుకున్నామో అప్పుడు నిజంగా మన ఈ స్వీట్ను తిన్నట్టు కాబట్టి ఇలాంటి స్వీట్ను అంటే స్వీట్ నేచర్ స్వీట్ రిలేషన్షిప్స్ ఇలాంటి స్వీట్ను తినాలి ఇతరులకు కూడా పంచాలి మరి నెక్స్ట్ మహత్వం ఏంటి దీపావళిలో దీపాల యొక్క మహత్వము దీపాలు కూడా ముఖ్యంగా మీరు ప్రతిరోజు ఉదయం సాయంత్రం పెడుతున్నప్పుడు ఈ పండుగ సమయంలో ఏం చేస్తారు మొట్టమొదట ఒక పెద్ద దీపాన్ని వెలిగిస్తారు అవునా ఆ దీపం నుండి ఆ ప్రమిద నుండి వేరే అన్ని చిన్న చిన్న దీపాలని వెలిగిస్తారు మరి ఆ పెద్ద జ్యోతి ఎవరు వాస్తవంగా పరంజ్యోతి పరమపిత శివ పరమాత్ముడు నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడు ఈ సృష్టిపైకి అవతరించినటువంటి సమయమే ఈ కలియుగం యొక్క అంతిమ సమయము ఇలాంటి సమయంలో పరమాత్మ ఈ సృష్టిపైకి అవతరించి మన ఆత్మజ్యోతులను వెలిగిస్తూ ఉన్నారు అంటే ఆ పెద్ద జ్యోతి పరంజ్యోతి వచ్చి మన ఆత్మజ్యోతులను వెలిగించిన దానికి గుర్తుగా ఎన్నో దీపాలను వెలిగిస్తూ ఉన్నాము మరియు పెద్ద జ్యోతి నుంచి వెలిగిస్తున్నాము అందరి దగ్గర సీరియల్ సైట్స్ లైట్స్ ఉంటాయి మరి క్యాండిల్స్ ఉంటాయి ఇవన్నీ వేస్తూ ఉన్నారు కానీ ముఖ్యంగా దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాము దీపావళిలో మట్టితో చేసిన ప్రమిదను పెడుతూ ఉన్నారు తప్పకుండా ఎన్ని రకాలైనటువంటి డిజైనింగ్ క్యాండిల్స్ అవన్నీ ఉంటే కూడా మట్టి ప్రమిదకు ముఖ్యంగా మనము ఎక్కువ గౌరవాన్ని ఇస్తున్నాము అది ఏం చెప్తోంది మనకు మట్టి అనంటే ఈ శరీరం అనేటువంటిది పంచతత్వాలతో తయారైనటువంటి ఒక మట్టితో తయారైనటువంటి బొమ్మ దీంట్లో ఉన్నటువంటి ఆత్మ జ్యోతి ఎప్పుడూ వెలిగించుకొని ఉండాలి దానికి గుర్తుగా మట్టి ప్రమిదలో ఉన్నటువంటి దీపాన్ని ఉన్నాము మరి పరమాత్మ ప్రేమ పరమాత్మ స్మృతి అనేటువంటి జ్యోతిని యోగం అనేటువంటి జ్యోతిని వెలిగించుకోవాలి దానికోసము జ్ఞానం అనేటువంటి వత్తి కావాలి మరియు దివ్య గుణాలు అనేటువంటి నెయ్యి వేసినట్లయితే దృఢ సంకల్పం అనేటువంటి అగ్గిపుల్లతో వెలిగించినట్లయితే ఈ జ్యోతి సదా వెలిగి ఉంటుంది లేదు అనంటే ఏదో ఒక పరిస్థితి వస్తుంది జ్యోతి అనంటే ఏమనుకున్నాము శాంతి యొక్క జ్యోతి ప్రేమ యొక్క దీపము ఆనందం యొక్క దీపము ఈ వెలుగును హరింపజేస్తూ ఉంటుంది కాబట్టి ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ మీరు ఎలాంటి చంచలత ఎదురుగా ఉంటే కూడా నిశ్చంచలంగా ఉండే విధంగా ఈ పండుగను జరుపుకోండి మరి లక్ష్మీదేవిని ఆహ్వానించినప్పుడు లక్ష్మిని చాలాసార్లు మనం అంటూ ఉంటాము ధనదేవి మరి ధనాన్ని ఒకవైపు లక్ష్మి అంటున్నాము ఇంకొక వైపు ఏమంటున్నాము మాయా అని అంటున్నాము మరి మాయా అంటే ఏంటి లక్ష్మి అని అంటే ఏంటి ధనము మీ దగ్గర ఉన్నటువంటి ధనము లేదు మీరు సంపాదించినటువంటి ధనము మరి మాయగా ఉందా లక్ష్మిగా ఉందా మరి లక్ష్మిగా ఉన్నట్లయితే ఆ ధనం ఏం చేస్తుంది అనంటే ఆ ధనం మన ఇంట్లో వచ్చినప్పుడు మనకు సుఖాన్ని సంతోషాన్ని సంబంధాలలో పరస్పరం ప్రేమగా ఉండేటువంటి గుణాన్ని ఆనందాన్ని మధురతను కీర్తి ప్రతిష్టలను ఇవన్నీ తీసుకుని వస్తుంది అలాగే ఒకవేళ ధనాన్ని అన్యాయంగా మనం సంపాదించాము అని అంటే దుఃఖాన్ని కలిగించి సంపాదించాము అని అంటే ఆ ధనము మాయ రూపంలో మన ఇంటికి వస్తుంది అంటే మాయ రూపంలో వచ్చినటువంటి ధనము అంటే ఏంటండి రోగాలు కష్టాలు దుఃఖాలు శోకాలు సంకటాలు అనుమానాలు సంబంధాలలో పరస్పరం పడకపోవటాలు ధనం గురించి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మీ ధనాన్ని ఎలా సంపాదిస్తున్నారు ఎలాంటి మార్గంలో సంపాదిస్తున్నారు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది అది కూడా చెక్ చేసుకోండి మీ ధనము లక్ష్మీ రూపంలో ఉందా లేదు మాయ రూపంలో వస్తుందా ఒకవేళ మాయ రూపంలో ఉంటే ఏం చేయాలి దాన్ని లక్ష్మీ రూపంలో పరివర్తన చేసుకోండి అప్పుడు అన్ని సంకటాలు దుఃఖాలు శోకాల నుండి దూరంగా ఉండగలుగుతారు మరి ఇంకా ఏం చేస్తాము కొత్త సంవత్సరము కొత్త బట్టలు వేసుకుంటాము అంటూ ఉంటారు కదా నార్త్ ఇండియన్స్కి ఇది కొత్త సంవత్సరం దీపావళి నెక్స్ట్ డే నుండి పాడ్యం నుంచి కొత్త సంవత్సరము మనకైతే ఉగాది పండుగను మనం జరుపుకుంటూ ఉంటాము కానీ కొత్త సంవత్సరం నార్త్ ఇండియన్స్కి జరుపుకుంటూ ఉంటారు మరి కొత్త సంవత్సరం కొత్త ఖాతా పుస్తకాలను తెరుస్తూ ఉన్నారు కొత్త ఖాతా పుస్తకాలు తెరిచి స్వస్తిక్ని రాసి శుభం లాభం అని రాసి చేస్తూ ఉన్నారు ఖాతా పుస్తకాన్ని తెరుస్తూ ఉన్నారు మరి మనం ఏ ఖాతాలను తెరవాలి నిజంగా మన సంబంధాలలో కొత్త ఖాతా అంటే గడిచిన విషయాలు అయిపోయినటువంటి విషయాలు దుఃఖ పెట్టినటువంటి విషయాలు మనసు లోపల ఫుల్ స్టాప్ పెట్టి పరస్పర సంబంధాలలో మళ్ళీ కొత్త ఖాతాలను కొత్త అకౌంట్ని ఓపెన్ చేయండి దీంట్లో ఏమి ఇన్వెస్ట్ చేయాలి మంచి గుణాలను ఇన్వెస్ట్ చేయండి తప్పకుండా మీకు అప్పుడు శుభము కలుగుతుంది లాభము కలుగుతుంది అవునా మరి ఇలాంటి రహస్యంతో ఈ దీపావళి పండుగ జరుపుకున్నట్లయితే పూర్తి సంవత్సరం అంతా ఆరోగ్యంగానూ ఉంటారు ఐశ్వర్యము ఉంటుంది సుఖము శాంతి ఆనందము సంపద సంపత్తి అన్ని రకాలుగా మీరు నిండుగా ఉంటారు గుర్తుంటాయి కదా ఈ విషయాలన్నీ ఏమేం చెప్పుకున్నాము క్లీనింగ్ ఆఫ్ అవర్ మైండ్స్ మనసును క్లీన్ చేసుకోవాలి మరి ఆత్మజ్యోతిని వెలిగించుకోవాలి మరి ఆత్మజ్యోతిని పరమాత్మ జ్యోతితో వెలిగింపచేయాలి అదే రాజయోగము అని అంటూ ఉన్నాము స్వీట్స్ తినడము అని అంటే స్వీట్ లాంటి మాటలు మాట్లాడాలి స్వీట్స్ను అంటే మన సత్య గుణాలు మంచి గుణాలు అనేటువంటి వాటిని పంచాలి మరి మీ తనువుని మనస్సును ఇంటిని కూడా మందిరంగా చేసుకోవాలి దీపాలను దానం ఇవ్వటము అని అంటే ఆత్మజ్యోతిని వెలిగించుకుని ఇతరులకు కూడా వెలిగింపనివ్వాలి మరి అందరితో కలిసిమెలిసి ఉండాలి అన్నీ చేసుకోవాలి టపాకాయలు ఎక్కువగా పేల్చకండి పొల్యూషన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి కానీ టపాకాయలు ఎందుకు పేలుస్తున్నాము వాస్తవంగా నరక చతుర్దశి ఉదయం ఉదయమే తలస్నానాలు చేసిన వెంటనే మనం చిన్నప్పటి నుండి కూడా ఏం చేస్తున్నామండి టపాకాయలు పేలుస్తున్నామంటే నిద్రాణ అవస్థలో వెళ్లకుండా జాగ్రత్త స్థితిలో నిశ్చేష్ఠులుగా ఉండకుండా మళ్ళీ చైతన్యావస్థలో రావడానికి గుర్తుగా ఈ టపాకాయల్ని పేల్చు ఉన్నాము సో అవి పేల్చినా కానీ తక్కువగా పేల్చండి అసలు పేల్చకపోతే మంచిదే కానీ నిద్రాణ అవస్థలోకి వెళ్ళకండి ఎప్పుడూ జాగృత అవస్థలో చైతన్యావస్థలో ఉండండి మరి కొత్త ఖాతా పుస్తకాలను మీ సంబంధాలలో మరి మీ మనస్సును కూడా కొత్తగా తయారు చేసుకోండి పాత చింతకాయ పచ్చడి రోత అని అంటూ ఉంటారు కదా పాతది రోత అని అంటాము మరి అలాంటి ఏదైతే దుఃఖాన్ని ఇచ్చేది ఉందో తన్నంతా తొలగించేటువంటి ఈ ప్రక్రియలన్నీ చేస్తే నిజంగా ఈ దీపావళి పండుగ మనకి శుభాన్ని లాభాన్ని కలిగిస్తుంది ఇదే ఆశతో మరొక్కసారి మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు మీ అందరి జీవితాల్లో సుఖశాంతి ఆనందాలు ఐశ్వర్యాలు ఆరోగ్యము అన్నీ నిండుగా ఉండాలి అనేటువంటి ఆశతో మరొకసారి దీపావళి శుభాకాంక్షలు Om Shanti